ఆదిలాబాద్ ప్రశ్నా మమతరుగని మనసుతో ఏ మందిరం నిర్మించగలము మానవుని ప్రేమించకనే ఏ మాధవుని అర్చించగలము మమతలెరుగని మనసుతో ఏ మందిరం నిర్మించగలము మానవుని ప్రేమించకనే ఏ మాధవుని అర్చించగలము మానవతమది నిలుపకనే మతమును పాటింపగలము సంస్కారము తెలియకనే ఏ సాధనకు ఎత్ ం మానవతమది నిలుపకనే మతమును పాటింపగలము సంస్కారము తెలియకనే ఏ సాధనకు మౌఢ్య భావన విడువకనే ఏ మనీషను సాధింపగలము దురభిమానం వదలకనే ఏ చదువు కర్ధం చెప్పగలము మౌఢ్య భావన విడువకనయే మనీషను సాధింపగలము దురభిమానం వదలకనే ఏ చదువు కర్ధం చెప్పగలము వేషమిదలో కడుగ దైవ చింతన చేయగలము క్రోధమను నది కరుగకనే ఏ శాంతి నా ఆహ్వానింపగలము వేషమిదలో కడుగ కనయే దైవచింతన చేయగలము నది కరుగకనే ఏ శాంతి నాహ్వానింపగలము ఆకలిని తొలగింపకనే నరింపగలము మాతృభక్తిని చూపకనే ఏ మంచి పని సాగింపగలము ఆకలిని తొలగింపకనే నరింపగలము మాతృభక్తిని చూపకనే ఏ మంచి పని సాగింపగలము దైవ సృష్టిన సమతను దర్శింపకే కృప నొందగలము క్షమను కురియక పూజచే సత్ఫలితమెట్లుగా పొందగలము దైవ సృష్టిన సమతను దర్శింపకే కృప నొందగలము క్షమను కురియక పూజచే సత్ఫలితమెట్లుగా పొందగలము विश्वमानव प्रगति तलचक विजयपथमिटु सागलमु भारतीयतमरचि मनमे भव्यभारति विश्वमानव प्रगति तलचक विजयपथमिटु सागलमु भारतीयतमरचि मनमे भव्यभारति వినయశీలములేకయే ఏ విజయ శిఖరము గలము వినయశీలము ఏ విజయ శిఖరము గలము విభేదాలను విస్మరించక విశ్వశాంతిటులరయ్య టులరయగలము విభేదాలను విస్మరించక విశ్వశాంతెటులరయగలము తరువాత మట్టి మనిషి నేలలో తన్ను తాను దాచుకొని మనిషి అడుగుల క్రింద మౌనంగా నలిగిపోయి మట్టిలోని అనంత శక్తిని అంచనా వేయడమంటే విశ్వరహస్యాన్ని ఆ పోషణ పట్టడమే నేలలో తన్ను తాను దాచుకొని మనిషి అడుగుల కింద మౌనంగా నలిగిపోయి మట్టిలోని అనంత శక్తిని అంచనా వేయడమంటే విశ్వరహస్యాన్ని ఆపోషణ పట్టడమే సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రతి విత్తనానికి ప్రాణశక్తిని పొదిగి అనవరతంగా ఎదిగే అఖండ జీవితాన్నిచ్చి విశ్వరూపాన్ని ఆవిష్కరించి నిలిపే అమూల్య శక్తి మట్టికి తప్ప మరి దేనికి ఉందని సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రతి విత్తనానికి ప్రాణశక్తిని పొదిగి అనవరతంగా ఎదిగే అఖండ జీవితాన్నిచ్చి విశ్వరూపాన్ని ఆవిష్కరించి నిలిపే అమూల్య శక్తి మట్టికి తప్ప మరి దేనికి ఉందని ఏ బీజమైతేనేం తన లాలనా స్పర్శతో దానిలో జీవ సృష్టి సలిపి ఏ బీజమైతేనేం తన లాలనా స్పర్శతో దానిలో జీవ సృష్టి సలిపి మహాభూజంగా ఎదిగించి అనంతంగా చేసే ఆ పురూప శక్తికి అశేష జోహార్లు మహాభూజంగా ఎదిగించి అనంతంగా వర్ధిల్ల చేసే ఆ అపురూప శక్తికి అశేష జోహార్లు ఒక్క గింజతో వేల ఫలాలకు ఆకృతి నొసగే విరాట్ వృక్షాలను సృజించే మృత్తిక అమృతత్వం ఒక అద్భుతం కాదా ఒక్క గింజతో వేల ఫలాలకు ఆకృతి నొసగే విరాట్ వృక్షాలను సృజించే మృత్తిక అమృతత్వం ఒక అద్భుతం కాదా సమస్త జీవజాలానికి బతికేందుకు అన్నాన్నిచ్చేది అదే నీటికి నిప్పుకి ప్రకృతి సౌందర్యానికి ప్రళయ ప్రళయజంజకు హేతుభూతం అదే సృష్టి స్థితి లయాలకు కారణం ప్రత్యక్ష సాక్ష్యం ఆ మట్టి సమస్త జీవజాలానికి బతికేందుకు అన్నాన్నిచ్చేది అదే నీటికి నిప్పుకి ప్రకృతి సౌందర్యానికి ప్రళయ ప్రళయజంజకి హేతుభూతం అదే సృష్టి స్థితి లయాలకు కారణం ప్రత్యక్ష సాక్ష్యం ఆ మట్టి మట్టి నేలపై మనుగడ సాగించే ఓ మనిషి నేల విడిచి సాము చేయడం మానుకో మట్టి నేలపై మనుగడ సాగించే ఓ మనిషి నేల విడిచి సాము చేయడం మానుకో అట్టడుగున నలిగిపోయే మట్టి దిట్టతనం తెలిసి మసలుకో అట్టడుగున నలిగిపోయే మట్టి దిట్టతనం తెలిసి మసలుకో మనసు రెక్కలు లేని మనసు ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది దిక్కుల పరిధుల్ని దాటి దృక్కుల అవధుల్ని దాటి చుక్కల నది గమిస్తూ హక్కుల నతి గమిస్తూ రెక్కలు లేని మనసు ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది దిక్కుల పరిధుల్ని దాటి దృక్కుల అవధుల్ని దాటి చుక్కల నది గమిస్తూ హక్కుల నతి గమిస్తూ చిక్కని వాటినన్వేషిస్తూ దక్కని వాటికి అర్రులు చాస్తూ ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది చిక్కని వాటిని అన్వేషిస్తూ దక్కని వాటికి అర్రులు చాస్తూ ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది మక్కువకు చిక్కుతూ చిక్కులలో సృక్కుతూ తక్కువ ఉందని భ్రమిస్తూ మరెక్కువ కావాలని గమిస్తూ తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ పెక్కు రకాలుగా తై తక్కలాడుతుంది మక్కువకు చిక్కుతూ చిక్కులలో సృక్కుతూ తక్కువ ఉందని భ్రమిస్తూ మరెక్కువ కావాలని గమిస్తూ తిక్క తిక్కగా ప్రవర్తిస్తూ పెక్కు రకాలుగా తైతక్కలాడుతుంది ఆశయ గగనాలందుకునే విహంగమై ఆనంద పవనాల తేలాడే పతంగమై ఎవ్వరోత్సాహంతో పరుగులిడే తురంగమై ప్రణయాంబుధిలో ఎగసిపడే వలపు తరంగమై ఆశయ గగనాలనందుకునే విహంగమై ఆనంద పవనాల తేలాడే పతంగమై ఎవ్వరోత్సాహంతో పరుగులిడే తురంగమై ప్రణయాంబుద్ధిలో ఎగసిపడే వలపు తరంగమై కోరిక లీడేరే వేళ హర్షోల్లసిత మృదంగమై వాంఛ నెరవేరని వేళ కాటేసే భుజంగమై క్షణాల్లో భూమిని చుట్టి వచ్చిన కురంగమై కోరిక లీడేరే వేళ హర్షోల్లసిత మృదంగమై వాంఛ నెరవేరని వేళ కాటేసే భుజంగమై క్షణాల్లో భూమిని చుట్టు వచ్చిన కురంగమై ఎన్నెన్నో ప్రకృతులు ఆకృతులు తానై చిత్ర విచిత్రంగా ఆకృతిస్తుంది ఎన్నెన్నో ప్రకృతులు ఆకృతులు తానై చిత్ర విచిత్రంగా ఆకృతిస్తుంది అందుకే చిత్రమైనదంటారు మనిషి మనస్సు ది లెర్నింగ్ రోబోట్ డియర్ లిటిల్ ఫ్రెండ్ అమ్మ చనుబాల తీపి మరకలు నీ లేత పిదాలపై ఆరకముంది మూన్నాళ్ల బాల్యం ముద్దు ముచ్చట మూడేళ్లలో ఇంకా తీరకముంది అమ్మ ఒడి నుండి సరాసరి కాన్వెంట్ బడి అందాల పంజరంలోకి డియర్ లిటిల్ ఫ్రెండ్ అమ్మ చనుబాల తీపి మరకలు నీ లేత పిదాలపై ఆరకముంది మూన్నాళ్ల బాల్యం ముద్దు ముచ్చట మూడేళ్లలో ఇంకా తీరకముంది అమ్మ ఒడి నుండి సరాసరి కాన్వెంట్ బడి అందాల పంజరంలోకి నిన్ను నిర్దాక్షిణ్యంగా విసరేసి కల్లా మెరుగని నీ అల్లరి జీవితానికి ఆదిలోనే స్కూల్ యూనిఫామ్ హంసపాదు వేసి నీ అణువంత మెదడులో అర్ణవమంత విజ్ఞానాన్ని దట్టించే ప్రయత్నంలో సుందర భవిష్య పుటూహల లౌల్యంతో యాంత్రికార్జన చాపల్యంలోకి అతి త్వరలో నిన్ను నెట్టే యత్నంలో విద్యా వ్యాపార కారాగారమనే పాఠశాలలో నీ బంగారు బాల్యానికి నిర్దయగా సంఖ్యళ్లు బిగిస్తున్న తల్లిదండ్రులు కల్లా మెరుగని నీ అల్లరి జీవితానికి ఆదిలోనే స్కూల్ యూనిఫామ్ హంసపాదు వేసి నీ అణువంత మెదళ్ళు ఆర్డవమంత విజ్ఞానాన్ని దట్టించే ప్రయత్నంలో సుందర భవిష్య పుటూహల లౌల్యంతో యాంత్రికార్జన చాపల్యంలోకి అతి త్వరలో నిన్ను నెట్టే యత్నంలో విద్యా వ్యాపార కారాగారమనే పాఠశాలలో నీ బంగరు బాల్యానికి నిర్దయగా సంఖ్యళ్ళు బిగిస్తున్న తల్లిదండ్రులు నీ తలమోసే బరువు కన్నా పదింతల సిలబస్ బరువును బండెడు పుస్తకాలలో కూర్చి నిరంతరం పుస్తకాల బరువు వస్తాను బాలవృద్ధునిగా వంగి నడుంపై మోసే పిల్ల హమాలిగా నిన్ను మార్చి ఊపిరాడకుండా చేస్తున్న విద్యా వ్యవస్థ నీ తలమోసే బరువు కన్నా పదింతల సిలబస్ బరువును బండెడు పుస్తకాలలో కూర్చి నిరంతరం పుస్తకాల బరువు వస్తాను బాల వృద్ధునిగా వంగి నడుంపై మోసే పిల్ల హమాలీగా నిన్ను మార్చి ఊపిరాడకుండా చేస్తున్న విద్యా వ్యవస్థ నీ అధ్యయన కసరత్తులో దినాన్ని పూర్తిగా కరిగింపజేస్తూ నీ అధ్యయన కసరత్తులో దినాన్ని పూర్తిగా కరిగింపజేస్తూ మిగిలిన ఏ కొద్ది సమయమైన ట్యూషన్లు హోంవర్కుల ఉద్వేగంలో భోజనం కూడా సరిగ్గా వంటబట్టకుండా చేస్తూ మిగిలిన ఏ కొద్ది సమయమైనా ట్యూషన్లు హోంవర్కుల ఉద్వేగంలో భోజనం కూడా సరిగ్గా వంటబట్టకుండా చేస్తూ రౌండ్ ది క్లాక్ని ఆనందాన్ని దోచుకుంటూ డబ్బుగా మార్చుకుంటున్న అపూర్వ అధ్యాపనం నిన్నొక లెర్నింగ్ రోబోట్గా తయారు చేస్తుంటే చూడలేకపోతున్న నా కళ్ళు కన్నీళ్లతో మసకబారుతున్నాయి రౌండ్ ది క్లాక్ని ఆనందాన్ని దోచుకుంటూ డబ్బుగా మార్చుకుంటున్న ఈనాటి అపూర్వ అధ్యాపనం నిన్న ఒక లెర్నింగ్ రొబోట్ గా తయారు చేస్తుంటే చూడలేకపోతున్న నా కళ్ళు కన్నీళ్లతో మసక బారుతున్నాయి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు